యువతిని ఇద్దరు వ్యక్తులు బుధవారం కిడ్నాప్ చేశారు యువతితో పాటు ఆమె సోదరుడిని అపహరించారు అనంతరం ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రేమ జంటకు సహకరించిందనే కారణంతో ఓ ఇరవై ఏళ్ల యువతిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హింసించారు ఆమెపై అత్యాచార యత్నం చేశారు అందుకు ఆమె ప్రతిఘటించడంతో ఆమె కళ్లలో పోసారు ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా బరహో గ్రామానికి చెందిన యువక ప్రేమ జంట ఇటీవల పారిపోయింది అయితే పారిపోయిన యువతికి సాయం చేసిందనే ఆరోపించిన ఆమె బంధువులు అదే గ్రామానికి చెందిన బాధిత యువతితో గొడవకు దిగారు తమ అమ్మాయి పారిపోయేందుకు బాధిత యువతి సహకరించిందని పగా పెంచుకున్నారు ఈ క్రమంలోనే యువతిని ఇద్దరు వ్యక్తులు బుధవారం కిడ్నాప్ చేశారు యువతితో పాటుగా ఆమె సోదరుడిని కూడా అపహరించారు అనంతరం ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు అందుకు యువతి ప్రతిఘటించడంతో ఆమె రెండు కళ్ళలో యాసిడ్ పోసారు అలాగే ఆ యువతి సోదరుడిని కూడా నిందితులు దారుణంగా కొట్టి హింసించారు ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న అక్కడి పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టి ఈ విధంగా చెప్పుకొచ్చారు బుధవారం ఇద్దరు నిందితులు యువతిని మరియు ఆమె సోదరుడిని కిడ్నాప్ చేశారు వారు బాధిత యువతి వద్ద నుంచి పారిపోయిన తమ బంధువు గురించి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు అయితే బాధిత యువతి నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడంతో ఆమెపై అత్యాచారం జరపడానికి పాల్పడ్డారు అయితే వారి అత్యాచార ప్రయత్నాన్ని యువతి ప్రతిఘడించడంతో కళ్లలో నిందితులు యాసిడ్ పోశారు అని పోలీసులు తెలిపారు ఇక ఇద్దరు నిందితులను ఆ యువతి గుర్తుపట్టిందని వారిని బుధవారం రాత్రి అరెస్ట్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ ధర్మరాజ్ మీనా వెల్లడించారు నిందితులను సమర్ సింగ్ గోల్జీ రాజుగా గుర్తించినట్లుగా చెప్పారు అరెస్ట్ అనంతరం వారిని గ్రామంలో అందరి ముందు పరేడ్ నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు గురువారం నిందితులను కోర్టులో హాజరుపరిచారు ఇక బాధిత యువతి ప్రస్తుతం చిత్రాకూట్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ గ్రామంలోని ఓ అమ్మాయి ఆమె ప్రియుడితో పారిపోవడానికి నేను సాయం చేశాననే అనుమానంతో గ్రామంలోకి కొందరు వ్యక్తులు నన్ను నా సోదరుడిని కిడ్నాప్ చేశారు ఆ తరువాత సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారు వేధింపులకు గురి చేశారు అభ్యంతరం చెప్పడంతో కళ్ళలో యాసిడ్ లాంటి రసాయనాన్ని పోశారు నన్ను నా సోదరుడిని దారుణంగా కొట్టారు తరువాత మమ్మల్ని గ్రామంలో వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు అని బాధితురాలు చెప్పుకొచ్చింది ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి